సమస్యలు కేంద్రానికి తాకుతున్నాయి. ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి విద్యార్థి ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కడప ఉక్కు ఉద్యమం సాధనలో భాగస్వాములుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కడపలో ఉన్న విద్యార్థి సంఘాల నేతలు ప్రజా సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఖచ్చితంగా కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగపు హక్కు. ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది విభజన చట్టంలో అంతర్భాగం ఇది. మరి ఇటువంటి దానికోసం ఈరోజు పోరాటాలు చేయకుండా కొందరు ఏదో దేబరించుకునేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. దేబరించుకునేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే ఉక్కు ఫ్యాక్టరీ రాదు, పోరాటాలకు సంసిద్ధం కావాలా అటువంటి వాళ్ళు కూడా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాదు, మరికొందరు ఉద్యమాలను విచ్ఛిన్నం చేసి ఐక్య ఉద్యమాలకు విఘాతం కలిగించేటువంటి పద్ధతుల్లో పోటీ ఉద్యమాలు నడుపుతున్నారు. ఇది కూడా మంచిది కాదు. అటువంటి వాళ్ళకి ఏదైనా నాయకత్వం కావాలంటే ఇప్పించవచ్చు. వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి విఘాతం కలిగించకుండా విచ్ఛిన్నం చేయకుండా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద ఉద్యమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచి సాధించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు